నెక్స్ట్ వ్యవహారం తీసుకోండి. నెక్స్ట్ వ్యవహారం ఏంటండి? జీతాలు చెల్లింపు. అంతేనా? 4వ తారీఖు 1వ నెల 2019న చెల్లించిన జీతాలు. అంతేనా అండి? ఎంతండి? 2000 రూపాయలు. రైట్. ఇక్కడ చూడండి, జీతాలంటే చెల్లించినవంట. ఎవరు చెల్లించినవంటే మన షాపులో ఉన్న ఒక గుమస్తాకు మనం ఏం చేసినామంటే జీతాలు చెల్లించినాం. రైట్. అర్థమవుతుందా? ఇక్కడ మనము ఈ వ్యవహారంలో రెండు ఖాతాలు గుర్తించాలి. ఒకటి జీతాలు ఉంది, ఇంకేముందంటే చెల్లించిన అంటే మీనింగ్ లేదు కాబట్టి ఏం చెల్లిస్తామండి? జీతాలు ఇస్తే ఏం చెల్లిస్తామండి? అంటే ఏం చెల్లిస్తాము? డబ్బులు చెల్లిస్తాం. కాబట్టి మనకు తెలియకుండా ఇందులో కనపడకుండా నగదు ఉందండి. చెల్లిస్తున్నామంటే ఏం చెల్లిస్తాం? నగదు చెల్లిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక్కోసారి మీకు డైరెక్ట్గా నగదు చెల్లించినాము అని చెప్పారు. ఓకేనా? చెల్లించడం, ఏం చెల్లించడం? జీతాలు చెల్లించడం. ఎట చెల్లిస్తాం? చెల్లిస్తున్నాం అంటే ఏం చెల్లిస్తాం అండి? జీతాలు చెల్లిస్తాం. ఓకేనా? జీతాలు ఎట చెల్లిస్తాం అంటే డబ్బులు ఇస్తాం. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకు కనిపించని నగదు ఉంది. కనిపించని నగదు మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఎందుకంటే మీరు జీతాలు చెల్లిస్తున్నారంటే ఏమి ఇస్తారు అతనికి? డబ్బులేగా ఇచ్చేది, అవునా? కాబట్టి డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి ఇలా నగదు ఉంది. రైట్. ఇక్కడ నగదు ఉంది కాబట్టి నగదు అనేది ఏంటి? ఇక్కడ ఆస్తి. ఆస్తి కాబట్టి ఇది ఏ ఖాతా కిందకి వస్తుంది? వాస్తవిక ఖాతా. ఏ ఖాతా అండి? వాస్తవిక ఖాతా. అదేవిధంగా జీతాలు. జీతాలు అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇంతకుముందుకు? జీతాలు అంటే ఖర్చులు. ఓకేనా? ఖర్చులు అనగానే మీకు ఏ ఖాతా గుర్తు రావాలి? నామమాత్రపు ఖాతా. ఏ ఖాతా అండి? నామమాత్రపు ఖాతా. చూడండి, ఇప్పుడు మనకు రెండు ఖాతాలు ఉన్నాయి. ఒకటి వాస్తవిక ఖాతా, రెండోది నామమాత్రపు ఖాతా. ఇప్పుడు చెప్పండి, ఇందులో నగదును డెబిట్ చేయాలనా క్రెడిట్ చేయాలనా, లేదా జీతాలను డెబిట్ చేయాలనా క్రెడిట్ చేయాలనా? అంటే ఫస్ట్ జీతాలు తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. జీతాలు అంటే ఏంటివి? ఖర్చులు. ఖర్చులు అనగానే మనకి ఏ ఖాతా గుర్తు రావాలి? నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా సూత్రం ఏంటండి? ఖర్చులను నష్టాలను ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఇవి ఖర్చులేక జీతాలు, కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనము? డెబిట్ చేయాలి. సూత్రం ప్రకారం డెబిట్ చేయాలి జీతాలని. చలో, నెక్స్ట్ ఇది అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, నగదు అండి. నగదు అంటే ఏంది ఇక్కడ? ఆస్తి. ఆస్తి అంటే ఏ ఖాతా ఇది? వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా సూత్రం ఏంది? డబ్బులు వస్తేనేమో డెబిట్ చేయాలి, మనకు వస్తే, లేదా డబ్బులు మన దగ్గర నుంచి పోతే క్రెడిట్ చేయాలి. అదేనా సూత్రం? అంటే సంస్థలోనికి ఆస్తి వస్తేనేమో డెబిట్ చేయాలి, సంస్థ నుండి ఆస్తి పోతేనేమో క్రెడిట్ చేయాలి. ఆస్తి అంటే ఇక్కడ ఏంది మనకి? ఇక్కడ నగదు. ఓకేనా? ఒక్కసారి మీరు పూర్తి చదవండి. చెల్లించిన జీతాలు. మీరు జీతాలు చెల్లిస్తురంటే డబ్బులు ఇస్తురు. ఓకేనా? డబ్బులు చెల్లిస్తురంటే మీకు డబ్బులు వస్తాయా, అంటే నగదు వస్తుందా పోతుందా అంటే క్లియర్గా అర్థమవుతుంది. మీరు చెల్లిస్తురంటే మీ దగ్గర నుంచి నగదు పోతుంది అని. ఓకేనా? కాబట్టి నగదు ఏమవుతుందండి? పోతుంది. నగదు పోతే సూత్రం ప్రకారము ఏం చేయాలి? రెండో సూత్రం ప్రకారం క్రెడిట్ చేయాలి. ఓకేనా? నగదు వస్తేనేమో డెబిట్ చేయాలనుకున్నాం, నగదు పోతే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. చూడండి, ఇక్కడ జీతాలు డెబిట్ అయినాయి, నగదు ఏమైంది? క్రెడిట్ అయ్యింది. రైట్. ఇప్పుడు చిట్టాపత్రం రాయొచ్చు కదా. మనకు కావాల్సింది చిట్టాపత్రం రాయాలంటే మనకు డెబిట్ కావాలి, క్రెడిట్ కావాలి. డెబిట్ ఏదైందో తెలిసిపోయింది, క్రెడిట్ ఏదైందో తెలిసిపోయింది. ఇప్పుడు మనం చిట్టాపత్రం రాయడానికి డేట్ 4/1/2019 ఏమి డెబిట్ అయింది ఇక్కడ మనకు? జీతాలు. రైట్. జీతాల ఖాతా. జీతాల ఖాతా డెటార్ డిఆర్. ఓకేనా? ఎలెఫ్ నెంబర్లో ఎన్నోది? ఇది 4వది. అమౌంట్ ఎంత అండి? 2000. 2000 ఇలా డాష్ పెట్టండి. ఇప్పుడు రెండో లైన్ ఏంది మనకు? క్రెడిట్ లైన్. క్రెడిట్ లైన్ రాసేటప్పుడు ఏం చేయాలి? టీతోని స్టార్ట్ చేయాలి, టూతోని స్టార్ట్ చేయాలి. సో ఏం క్రెడిట్ అయింది ఇక్కడ మనకు? నగదు. ఓకేనా? కాబట్టి నగదు ఖాతా. ఓకేనా? రైట్. ఇందులో డాష్, ఇందులో 2000 రూపాయలు. క్రెడిట్ లైన్ కాబట్టి క్రెడిట్ దాంట్లో అమౌంట్ వేసినాం. ఓకేనా? ఇప్పుడు మూడవ లైన్ ఏంటంటే వివరణ. ఏంటా వివరణ అంటే నగదు ద్వారా చెల్లించిన జీతాలు. నగదు ద్వారా చెల్లించిన జీతాలు అని రాయండి క్లియర్గా. ఓకేనా? చెల్లించిన జీతాలు అయిపోయింది. చిట్టబద్దు అయిపోయింది. ఓకేనా? రైట్. చిట్టపతి ఎట్లా చదువుతామండి? జీతాల ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని చదవాలి. ఓకేనా? ఇది కిరణ్ ఖాతా డెటార్ టు ఫర్నిచర్ ఖాతా అని చదవాలి. రైట్. రైట్. మళ్ళా నెక్స్ట్ వ్యవహారం ఏంటో చూద్దాం. 4 అయిపోయింది. 5వది ఏంటది? చెల్లించిన అద్దె. సేమ్, 5వ తారీఖు 1వ నెల 2019 చెల్లించిన అద్దె. సేమ్ చూడండి, ప్రాసెస్ మాత్రం సేమ్. 1000 రూపాయలు. ఇంతకుముందుకేమో జీతాలు చెల్లించినాము, ఇప్పుడు ఏం చెల్లించినాము? అద్దె. అద్దె అంటే రెంట్.
ఓకేనా? సేమ్ అద్దె అనేది ఏంటి ఇక్కడ మనకు ఖర్చు. అద్దె అనేది ఏంటి ఇక్కడ ఖర్చు. ఖర్చులు కాబట్టి ఏ ఖాతా ఇది? నామమాత్రపు ఖాతా. ఇక్కడ చెల్లించడం అంటే ఏం చెల్లిస్తామండి? మనకు తెలవకుండానే ఇక్కడ ఉన్నది నగదు కనిపించింది చూడండి, నాలుగో సింహం. ఓకేనా? నగదు చెల్లిస్తున్నాం అంటే ఏం చెల్లిస్తాం? డబ్బులేక చెల్లించేది, రైట్. ఇప్పుడు నగదు అనేది ఏంటి ఇక్కడ? ఆస్తి. ఆస్తి అంటే ఇదే ఖాతా, వాస్తవిక ఖాతా, రైట్. ఇప్పుడు చెప్పండి, అద్దె అంటే ఖర్చులు, ఖర్చులు కాబట్టి నామమాత్రపు ఖాతా. ఇక్కడ ఖర్చులు అనగానే మనకి ఏం గుర్తు రావాలి? నామమాత్రపు ఖాతా సూత్రం ఏంటంటే ఖర్చులను నష్టాలను ఏం చేయాలి? డెబిట్ చేయాలి, ఫస్ట్ సూత్రం. కాబట్టి అద్దెని ఏం చేస్తామండి? డెబిట్ చేస్తాం. చలో అయిపోయింది. నెక్స్ట్ నగదు చూడండి. ఇక నగదు అనేది ఆస్తి కాబట్టి ఆస్తి అంటే వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా కూడా రెండు సూత్రాలు ఉన్నాయి అనుకున్నాం మనం. ఒకటి వస్తే డెబిట్, రెండోది పోతే క్రెడిట్. ఏది? నగదు. ఇప్పుడు చెప్పండి, నగదు మీకు వస్తుందా, మీకు మీ దగ్గర నుంచి పోతుందా? ఒక్కసారి చదవండి. చెల్లించినము అంటే పోతాయి డబ్బులు, ఓకేనా? వస్తుంది అంటే వస్తాయి డబ్బులు. చెల్లించినాము, అద్దె చెల్లిస్తున్నాం అంటే మీరు ఒక రూమ్ తీసుకున్నారు, రెంట్ చెల్లించారండి. రెంట్ చెల్లిస్తారంటే ఏం చెల్లిస్తారు? రెంట్ అంటే డబ్బులేగా. డబ్బులు చెల్లిస్తున్నంటే నగదు పోతుంది. కాబట్టి నగదుని ఏం చేస్తామండి? పోతే ఏం చేయాలి? సూత్రం ప్రకారం క్రెడిట్ చేయాలి. డబ్బులు వస్తేనేమో డెబిట్ చేయండి, డబ్బులు పోతేనేమో క్రెడిట్ చేయండి. మీ దగ్గర నుంచి పోతే క్రెడిట్ చేయండి. మీరు చెల్లిస్తారు కాబట్టి మీ దగ్గర నుంచి పోతుంది, సేమ్, ఓకేనా? ఇది చిట్టబద్ధ రాయడం. ఒకటేమో డెబిట్ అయింది, ఒకటేమో క్రెడిట్ అయింది. సేమ్ ప్రాసెస్ 5వ తారీఖు 1వ నెల 2019. ఇప్పుడు మనకు ఫస్ట్ లైన్ ఏంటి లైన్? ఏం లైన్ అండి? డెబిట్ లైన్. ఏమైంది డెబిట్ ఇక్కడ? అద్దే, అద్దే ఖాతా డెటార్, 5వ వ్యవహారం. సో అమౌంట్ ఎంత అండి? 1000 రూపాయలు, ఓకేనా? 1000 రూపాయలు డాష్. ఇప్పుడు ఏం క్రెడిట్ అయింది? నగదు. క్రెడిట్ లైన్లో 2తో స్టార్ట్ చేయాలని చెప్పుకున్నాం. 2 నగదు ఖాతా, ఇక్కడ డాష్ 1000 రూపాయలు, ఓకేనా? ఫస్ట్ ఏమో డెబిట్ లైన్, సెకండ్ ఏమో క్రెడిట్ లైన్. ఏది డెబిట్ అయితేనేమో, డెబిట్ లైన్లో ఏది డెబిట్ అయితే దాన్ని రాయాలి, సెకండ్ లైన్లో క్రెడిట్ లైన్లో ఏది క్రెడిట్ అయితే దాన్ని రాయాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వివరణలో ఏం రాస్తామంటే నగదు ద్వారా చెల్లించిన అద్దె. సేమ్ అదే రాయండి, మీకు ఎవరు కన్ఫ్యూజ్ అయితే. నగదు ద్వారా చెల్లించిన అద్దె, ఓకేనా? సో క్లోజ్, రైట్. నెక్స్ట్ అయిపోయింది కదా, ఇది 5వది అయిపోయింది. నెక్స్ట్ వ్యవహారం చూద్దాం. నెక్స్ట్ వ్యవహారం ఏంటండి? నెక్స్ట్ వ్యవహారం ఏంటి? 5 అయిపోయింది, 6వది. 6వది ఏంటండి? 6వ తారీఖు 1 2019 వచ్చిన కమిషన్, ఇక్కడ వచ్చింది ఎంత అండి? 500 రూపాయలు, రైట్. ఇక్కడ కమిషన్, వచ్చిన కమిషన్ అనేది ఏంటంటే మనకు జనరల్గా కమిషన్ అంటేనేమో మనకు ఖర్చు కింద తీసుకుంటాం, కానీ ఇక్కడ కమిషన్ ఏమైందంటే వస్తుంది. వస్తుందంటే మనకి ఇది వచ్చిన కమిషన్ అనేది ఇక్కడ ఏమైందంటే ఆదాయం అవుతుంది. ఏమైందండి? ఆదాయం. ఆదాయం అంటే ఇది ఏ ఖాతా అండి? నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా, ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చిన కమిషన్ అని కానీ మరి ఏమొచ్చింది అండి? మనకు కనిపించని నాలుగో సింహం ఏంది ఇక్కడ? మనకు నగదు. ఏమొస్తుంది మనకి ఇక్కడ? డబ్బులేక వచ్చేది, ఓకేనా? కాబట్టి నగదు వస్తుందని మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి, రైట్. వస్తుందంటే నగదు అంటే ఏంది ఇక్కడ? ఆస్తి. ఆస్తి అంటే ఇది ఏ ఖాతా? వాస్తవిక ఖాతా, రైట్. ఇప్పుడు మనకు ఒక వాస్తవిక ఖాతా ఉంది, ఒకటి నామమాత్రపు ఖాతా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆదాయాలను అంటే నామమాత్రపు ఖాతా సూత్రం ప్రకారము ఆదాయాలను లాభాలను ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. సూత్రం ప్రకారం ఫస్ట్ సూత్రం, దీనికి రెండు సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ సూత్రం ఏమో ఖర్చులు నష్టాలను డెబిట్ చేయాలి, సెకండ్ సూత్రం ఏమో ఆదాయాలను లాభాలను క్రెడిట్ చేయాలి. ఈ వచ్చిన కమిషన్ అనేది ఏంటి మనకంటే ఆదాయం, అవునా? కాబట్టి దీన్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. అయిపోయింది, క్లియర్? ఇది క్రెడిట్ చేయాలి. ఇప్పుడు నగదు తీసుకుందాం. నగదు అనేది ఏంటి ఇక్కడ? ఆస్తి. ఆస్తి అంటే ఏ ఖాతా? వాస్తవిక ఖాతా, ఓకేనా? రైట్. వాస్తవిక ఖాతా సూత్రం ప్రకారము నగదు మనకు వస్తేనేమో డెబిట్ చేయాలి, నగదు మన దగ్గర నుంచి పోతేనేమో క్రెడిట్ చేయాలి. ఒక్కసారి చూడండి, వచ్చిన కమిషన్ వచ్చింది, ఏది? నగదు రూపంలో వచ్చింది కమిషన్, ఓకేనా? అంటే నగదు వస్తున్నట్టేగా మనకు. వస్తుందా? వస్తుంది. కాబట్టి నగదు వస్తే సూత్రం ప్రకారం దీన్ని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. నగదు వస్తేనేమో డెబిట్ చేయాలి, నగదు పోతేనేమో క్రెడిట్ చేయాలి, రైట్. ఇప్పుడు లాస్ట్ 6వది చూడండి. 6వది డేట్ 1/6/2019. ఇక్కడ మనకు ఏది డెబిట్ అయిందండి? ఇక్కడ మనకు నగదు డెబిట్ అయింది, కమిషన్ ఏమో క్రెడిట్ అయింది, రైట్. ఇప్పుడు నగదు ఖాతా,
నగదు ఖాతా డెటార్. ఓకేనా? ఆరోది కాబట్టి ఆరో దాంట్లో అమౌంట్ ఎంత అండి? 500 రూపాయలు. రైట్స్, 500 రూపాయలు. ఇలా డాష్ రెండో లైన్ అయింది మనకు క్రెడిట్ లైన్. క్రెడిట్ లైన్ ఏంటి మనకి ఇక్కడ? క్రెడిట్ లైన్లో ఏముంది? క్రెడిట్ మనకి ఏమైందంటే కమిషన్. రైట్స్, వచ్చిన కమిషన్, వచ్చిన కమిషన్. ఇక్కడ మీరు డైరెక్ట్గా కమిషన్ రాసినా పర్లేదు, వచ్చిన కమిషన్ రాసినా పర్లేదు. ఓకేనా? వచ్చిన కమిషన్ ఖాతా, ఇందులో డాష్ పెట్టండి, ఇందులో 500 రూపాయలు రాయండి. ఓకే రైట్స్. వివరణ ఏంటి మనకు? వివరణ మూడో లైన్ ఏంది? వివరణ కదా. కాబట్టి నగదు ద్వారా, వివరణ ఏంది? నగదు ద్వారా వచ్చిన కమిషన్. ఓకేనా? నగదు ద్వారా వచ్చిన కమిషన్. సో అయిపోయింది ఇది ఆరు. ఓకేనా? ఆరోది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి? మనకి ఇంకా అంటే ఆరు, ఇంకా రెండు ఉన్నాయి. ఓకేనా? ఆ రెండింటి కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొడుతున్నాం చూడండి, మనకు ఆరు వరకు అయిపోయినాయి. మళ్ళీ ప్రొఫార్మా సేమ్ కొట్టుకోవచ్చు. సో అలా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ కొడుతున్నాను. మనకు 5 డబ్బాలు ఉంటాయి అనుకున్నాం మనము. రైట్స్, సో సేమ్ ప్రాసెస్ కంటిన్యూషన్ చేయాలి. మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇదేంది మనకు డేటు, వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్ అంటే ఆవర్జపుడ సంఖ్య, డెబిట్, డెబిట్ టోటల్, అదేవిధంగా క్రెడిట్, క్రెడిట్ టోటల్. రైట్స్, పైన ఏం రాయాలంటే చిట్టా పదు కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఒకటే డబ్బా కొట్టుకోవచ్చు, రాయండి. రైట్స్, ఇప్పుడు పైన ఏం రాస్తాము? చిట్టా పద్దులు, చిట్టా పద్దులు. ఓకేనా? రైట్స్, ఇప్పుడు ఏడోది చూడండి. ఆరు అయిపోయింది, ఇప్పుడు మనకు ఏడోది ఏంటండా? ఏడోది ఏంటంటే రవికి చెల్లించిన నగదు. 1/1/2019 రవికి చెల్లించిన నగదు. అంతేనా? అమౌంట్ ఎంత? 3000 రూపాయలు. ఇదేంటంటే రవికి అంట మనము డబ్బులు చెల్లించింది. ఎవరు చెల్లించిన అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్. రవికి చెల్లించింది ఎవరు అండి? మనము. ఓకేనా? మనం అంటే ఎవరు ఇక్కడ? యజమాను. ఓకేనా? వ్యాపార సంస్థ యొక్క యజమాని ఏం చేసిందంటే రవి అనే వారికి 3000 రూపాయలు చెల్లించిందంట. ఇది వ్యవహారం. రైట్స్, ఓకేనా? ఇందులో చూడండి, రవి నగదు. ఖాతాలు గుర్తుపెట్టండి. రవి అంటే ఎవరు ఇక్కడ? రవి అంటే వ్యక్తి. వ్యక్తి అనగానే ఏ ఖాతా? వ్యక్తిగత ఖాతా. గుర్తు రావాలి ఎమ్మటే. నెక్స్ట్ నగదు అంటే ఏంటి ఇక్కడ? నగదు అంటే ఏంది? ఇది ఆస్తి. ఇల్లాక చేసుకున్నాం మనం. ఆస్తి అంటే ఏ ఖాతా ఇక్కడ? ఆస్తి అనేది వాస్తవిక ఖాతా. ఓకేనా? రెండు ఖాతాలు గుర్తించినామండి. ఒకటి వ్యక్తిగత ఖాతా వచ్చింది, ఒకటి వాస్తవిక ఖాతా వచ్చింది. రవి అంటే వ్యక్తి కాబట్టి వ్యక్తిగత ఖాతా, నగదు అనేది ఆస్తి కాబట్టి వాస్తవిక ఖాతా. రైట్స్, ఇప్పుడు మనము ఏది డెబిట్, ఏది క్రెడిట్ గుర్తిద్దాం. ఓకేనా? ఇప్పుడు నగదు చూద్దామా, రవి చూద్దామా? అంటే నగదే చూద్దాం. నగదు అనేది ఈజీ ఉంది కాబట్టి నగదు ఏంటి? వాస్తవిక సూత్రం ఏంటంటే డబ్బులు వస్తేనేమో డెబిట్ చేయాలి, డబ్బులు పోతేనేమో క్రెడిట్ చేయాలి. మనకు వస్తేనేమో డెబిట్, మన దగ్గర నుంచి పోతేనేమో క్రెడిట్. సూత్రం ఒకటి, రెండు సూత్రాలు ఉన్నాయి. వస్తే డెబిట్, పోతే క్రెడిట్, నగదు. ఇప్పుడు చెప్పండి, రవికి చెల్లించిన నగదు. రవికి చెల్లించినాం. ఎవరు చెల్లించారంటే మీరే చెల్లించారు, గుర్తుపెట్టుకోండి. మీరు రవికి డబ్బులు చెల్లిస్తారంటే మీ దగ్గర నుంచి ఈ నగదు వస్తుందా పోతుందా అంటే మీరే చెప్పండి. మీరు చెల్లిస్తారు కాబట్టి, రవికి మీరు చెల్లిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా నగదు ఏమైంది అంటే పోతుంది. అంతేనా? కాబట్టి నగదు పోతుంది అంటే వాస్తవిక ఖాతా సూత్రం ఏంది? వస్తేనేమో డెబిట్ చేయండి అని చెప్పింది. రెండు సూత్రం ఏంది? పోతే క్రెడిట్ చేయని చెప్పింది. ఇప్పుడు నగదు పోతుంది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం? ఇప్పుడు క్రెడిట్ చేయొచ్చు. ఓకేనా? రైట్, ఇది అయిపోయింది. ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ రవి చూద్దాం. రవి అంటే వ్యక్తి. వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం, వ్యక్తిగత ఖాతా సూత్రాలు రెండు ఉన్నాయి మనకు. సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి.
ఫస్ట్ సూత్రం. రెండో సూత్రం ఏంది? సమస్తకు ప్రయోజనం చేకూరిస్తే క్రియేట్ చేయాలి. సింపుల్, మన భాషలో చెప్పాలంటే రవి మన దగ్గర నుంచి తీసుకుంటేనేమో అతన్ని డెబిట్ చేయాలి. ఓకేనా? రెండోది ఏంటంటే రవి మనకి ఇస్తేనేమో రవిని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, రవి మనకిచ్చిండా మనమే రవికి ఇచ్చినమా? ఒక్కసారి చూడండి, రవికి చెల్లించినము. ఎవరు చెల్లించిన? మనం చెల్లించినాం అంటే రవి తీసుకుంటుండు. ఓకేనా? రవి ఇస్తలే మనకి, ఇప్పుడు మనమే రవికి ఇస్తున్నాం. అంటే మనం ఇస్తున్నాం అంటే ఈయన ఏం చేస్తున్నాడు అంటే ప్రయోజనం పొందుతుండు, కాబట్టి ఈయన తీసుకుంటుండు. కాబట్టి పశుసూత్రం ఏంది? మన నుండి ఎవరైనా తీసుకుంటే వాళ్ళని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో మనం ఇస్తున్నాం కాబట్టి ఈయన ఏం చేయాలి? ఇప్పుడు డెబిట్ చేయాలి. సింపుల్. ఓకేనా? ఒకవేళ రవి మనకి ఇచ్చిన అనుకోండి, రవిని ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. రెండో సూత్రం ప్రకారం ఇది ఫస్ట్ సూత్రం ఏంది? మనమే వానికి ఇస్తున్నాం కాబట్టి డెబిట్ చేస్తాం. సమస్త నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. మన నుండి రవి అనేవాడు ప్రయోజనం పొందిండు కాబట్టి నేను ఏం చేస్తాం అంటే డెబిట్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక డెబిట్, ఒకటి క్రెడిట్ తెలిసిపోయింది. ఇప్పుడు చిట్టపది రాయొచ్చు కదా. ఫస్ట్ లైన్ ఏంటి మనకు? డేట్ ఎంతమ్మా? 7/7/19. ఇలా డెబిట్ అయింది ఏంది ఇక్కడ మనకు? రవి. క్రెడిట్ అయింది నగదు. ఫస్ట్ లైన్ ఏంది? డెబిట్ లైన్. డెబిట్ లైన్లో ఏమని రాయాలి? ఫస్ట్ ఏం డెబిట్ అయింది? రవి డెబిట్ అయింది కాబట్టి రవి ఖాతా, రవి ఖాతా డెటార్, రవి ఖాతా డెటార్. అమౌంట్ ఎంత అండి? 3,000. ఎల్ఎఫ్ నెంబర్లో ఇది ఎన్నోది? 7 కాబట్టి కంటిన్యూషన్ 7. అక్కడ 6 అయిపోయింది కదా, 7. సో అమౌంట్ ఎంత? 3,000 రూపాయలు. 3,000 రూపాయలు రాయండి, ఇలా డాష్ పెట్టండి. సెకండ్ లైన్ ఏంది మనకు? క్రెడిట్ లైన్. క్రెడిట్ లైన్ అంటే దేనితో స్టార్ట్ చేస్తాము? 2తో స్టార్ట్ చేస్తాం. 2 ఏం క్రెడిట్ అయింది ఇక్కడ మనకు? నగదు. కాబట్టి నగదు ఖాతా, నగదు ఖాతా. ఓకేనా? రైట్స్. ఎల్ఎఫ్ నెంబర్లో ఏం రాయము? డెబిట్ దాంట్లో డాష్, క్రెడిట్ దాంట్లో 3,000 రూపాయలు అయిపోయింది. వివరణ. 3 లైన్ ఏంది వివరణ? వివరణ ఏంటి మనకి ఇక్కడ? రవికి చెల్లించిన నగదు, అంతే కదా. రవికి చెల్లించిన నగదు. రైట్. సో క్లోజ్. లాస్ట్ చిట్టబద్, లాస్ట్ వన్ ఏంటండి మనకి ఇక్కడ? 8th చూడండి. పవన్ నుండి వచ్చిన నగదు. పవన్ నుండి వచ్చిన ఈ వ్యవహారంలో మనం ఏం చేయాలంటే రెండు ఖాతాలు గుర్తించాలి. పవన్ నుండి వచ్చిన నగదు. ఇక్కడ పవన్ నడు నగదు ఉంది. ఓకేనా? నగదు అంటే ఏంటి ఇక్కడ? ఆస్తి. నగదు అంటే ఏంది? ఆస్తి. ఆస్తి అంటే ఏ ఖాతా? వాస్తవిక ఖాతా. ఏ ఖాతా అండి? వాస్తవిక ఖాతా. క్లియర్. అది పవన్ అంటే ఎవరు ఇక్కడ? వ్యక్తి. వ్యక్తి కాబట్టి ఏ ఖాతా? వ్యక్తిగత ఖాతా. అంతేనా? రైట్స్. ఇప్పుడు మనకు ఒకటి వాస్తవిక ఖాతా, ఒకటి వ్యక్తిగత ఖాతా ఉంది. సూత్రం ప్రకారము ఇప్పుడు చెప్పండి, ఎవరిని డెబిట్ చేయాలి, ఎవరిని క్రెడిట్ చేయాలి? నగదు తీసుకుందాం. వాస్తవిక ఖాతా సూత్రం ప్రకారం, వాస్తవిక ఖాతా సూత్రం ఏంది? సంస్థలోనికి ఆస్తి వస్తే డెబిట్ చేయండి, సంస్థ నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయండి. రైట్స్. ఇప్పుడు మనకు నగదు వస్తుందా పోతుందా మీరు ఒకసారి చెప్పండి. పవన్ నుండి వచ్చిన నగదు. వచ్చింది అంటే నగదు వస్తుంది మనకు. ఓకేనా? పవన్ అనే వాని దగ్గర నుంచి మనకు డబ్బులు వచ్చినాయి కాబట్టి నగదు వస్తుంది. కాబట్టి రెండో సూత్రం ఏంది? ఫస్ట్ సూత్రమే, వస్తే డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేసేసినాం, అయిపోయింది. నెక్స్ట్ పవన్ అంటే వ్యక్తి, వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం మీరు సింపుల్గా ఒక డెబిట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇంకోటి ఏమైంది అంటే క్రెడిట్ అవుతుంది. సూత్రం ప్రకారం చేయాలి, అంతా ఈజీగా కాకుండా సూత్రం ప్రకారమే. ఇక్కడ ప్రవణ్ అనేవాడు ఇచ్చిండా తీసుకుండా చెప్పండి. పవన్ నుండి వచ్చిందంటే ఈయన ఇచ్చిండు. ఇచ్చిండంటే ఈయన ఎవరండి? రుణదాత. కాబట్టి ఇతను ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. ఓకేనా? రైట్స్. ఇప్పుడు డెబిట్ క్రెడిట్ తెలిసింది కాబట్టి 8/1/19 ఏది డెబిట్ అయిందండి? నగదు. నగదు ఖాతా డెటార్. ఓకేనా? నగదు ఖాతా డెటార్. 8th అమౌంట్ ఎంత అండి? 2,000 రూపాయలు. ఓకే, ఇందులో డాష్. రెండో లైన్ ఏంది? క్రెడిట్ లైన్. 2తో స్టార్ట్ చేయాలి. ఏం క్రెడిట్ అయింది ఇక్కడ మనకు? పవన్ ఖాతా. సో డాష్ 2,000 రూపాయలు. సో వివరణ. 3 లైన్ ఏంది వివరణ? వివరణ ఏంది? పవన్ నుండి వచ్చిన నగదు. చలో క్లోజ్. సో ఇది చిట్టా పద్ధతులు రాసే విధానం. ఒక్కసారి ఫస్ట్ కాంచి చదువుదాం. చదవడం కూడా ఇంపార్టెంటే. నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా. వినండి బాగా. నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా. నెక్స్ట్
కొనుగోలు ఖాతా డెటార్ టు చరణ్ ఖాతా ఈ విధంగా చదవాలి. నెక్స్ట్ కిరణ్ ఖాతా డెటార్ టు ఫర్నిచర్ ఖాతా. నెక్స్ట్ జీతాల ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నెక్స్ట్ అద్దె ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నెక్స్ట్ నగదు ఖాతా డెటార్ టు వచ్చిన కమిషన్ ఖాతా. నెక్స్ట్ రవి ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నెక్స్ట్ లాస్ట్ వన్ నగదు ఖాతా డెటార్ టు పవన్ ఖాతా. ఇవి చిట్టా పదులు రాసే విధానం. అదేవిధంగా వాటిని ఏ విధంగా చదవాలనేది కూడా నేర్చుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా వెరీ వెరీ ఈజీ. మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. సో ఓకేనా, సింపుల్గా ఒక వ్యవహారం తీసుకున్నట్లయితే అందులో ఫస్ట్ మనము 2 ఖాతాలు గుర్తించాలి. ఖాతాలు గుర్తించిన తర్వాత ఏది డెబిట్, సూత్రం ప్రకారము ఏది డెబిట్ ఏది క్రెడిట్ గుర్తించాలి. డెబిట్ క్రెడిట్ గుర్తించిన తర్వాతనే చిట్టాపదు రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిట్టాపదు రాయాలంటే మనకు 3 లైన్లు ఉండాలి. ఫస్ట్ లైన్ ఏమో డెబిట్ లైన్ రాస్తాము, సెకండ్ లైన్లో ఏమో క్రెడిట్ లైన్ రాస్తాము, 3 లైన్లో ఏమో వివరణ. ఓకేనా, సో డెబిట్ క్రెడిట్ గుర్తించిన తర్వాతనే మనము చిట్టాపదు రాయడానికి అవకాశం. రైట్, నెక్స్ట్ క్లాస్లో మనము ఆవర్జ అంటే ఏందో నేర్చుకుందాం. ఓకే, రైట్స్, థ్యాంక్ యూ.